నల్లమలలో విసిరిపారేసినట్లుగా ఉండే చెంచులంతా సామూహికంగా కలుసుకోవడం చాలా అరుదు. చెంచుల జాతర సందర్భంగా ప్రతి ఏటా చెంచులు బైరాపూర్ వద్ద ఏకమవడం మానమైతే. 3 రోజుల పాటు నల్లమల చెంచులంతా సామూహికంగా జరుపుకునే ఏకైక పండగ ఇది. చూస్తున్న అత్యంత పురాతనమైన ఈ భౌరమ్మ మల్లికార్జున స్వామి ఆలయం నల్లమల దట్టమైన అడవిలోని భౌరాపూర్ చెంచుపెంటలో ఉంది. భౌరాపూర్ చెరువు వద్ద కొలుదీరిన ఆదివాసీ చెంచుల ఆరాధ్య దైవాల వద్ద శివరాత్రి రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీ. 3 రోజుల పాటు జరిగే జాతరలో నల్లమలలో వివిధ ప్రాంతాలకు చెందిన చెంచులు తమ ఇలవేల్పును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భౌరమ్మ తమ ఆడపడుచుగా భావించి చెంచులు మల్లికార్జున స్వామితో కళ్యాణం జరిపిస్తారు. ఈ వేడుక చెంచుల సంప్రదాయాలకు అనుగుణంగా వైభవంగా జరుపుకుంటారు. తమ ఆడపడుచు కళ్యాణాన్ని కనులారా చూసేందుకు చెంచులు పరితపిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ జాతరకు నల్లమల నలుమూలల పెంటల నుంచి చెంచులంతా హాజరయ్యారు. చెంచుల సంప్రదాయాలకు అనుగుణంగా శివరాత్రికి జరిగే ఈ వేడుకను చూసేందుకు ఏడాది మొత్తం ఎదురు చూస్తారు. నల్లమలలో విసిరి పారేసినట్లుగా ఉండే చెంచులంతా సామూహికంగా కలుసుకోవడం చాలా అరుదు. జాతర సందర్భంగా వీరంతా ప్రతి ఏటా భౌరాపూర్ వద్ద ఏకమవడం ఆనవాయితీ. చెంచులంతా కలుసుకుని జాతరలో పాల్గొని తోటివారితో కష్ట సుఖాలను పంచుకుంటారు. 3 రోజుల పాటు నల్లమల చెంచులంతా సామూహికంగా జరుపుకునే ఏకైక పండుగ ఇది. ఎక్కడున్నా మహాశివరాత్రి నాడు ప్రతి చెంచు కుటుంబం భౌరాపూర్ చేరుకుంటుంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం, ఉమామహేశ్వరం, భౌరాపూర్ దేవాలయాలకు భక్తులు భారీగా తరలివస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.